నమస్తే అందరికి, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ప్రోమో చూసిరా, చూడకపోతే చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో చూడరు, అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. నిన్న నైట్ లైవ్లో శోభా జెట్టికి ఒక టాస్క్ ఇచ్చారు, చికెన్ ముక్కలు తినే టాస్క్. ఆమె ఎన్ని ఎక్కువ ముక్కలు తింటే ఆ టార్గెట్ అనేది ఆమెని అన్డిజర్వ్ అన్నోళ్ళు ఫినిష్ చేసి దానికంటే ఒక ముక్క ఎక్కువ తింటే విన్నర్ అవుతారు. అంటే ఆమె ఒక 10 తింటే 11 తిన్నోడు విన్నర్, ఆ బెంచ్ మార్క్ని క్రాస్ చేస్తే విన్నర్ అవుతాడు. ఆ టాస్క్ పెట్టారు. అయితే ఈ టాస్క్లో శోభా శెట్టి 27 పీసెస్ తిన్నది అని చెప్పి సందీప్ మాస్టర్ చెప్పిండు. 26 పీసెస్ తిన్నా అని చెప్పి, అంటే బయట టాస్క్ అయిపోయిన తర్వాత 26 తిన్నా అని చెప్పి శోభా శెట్టి వేరే వాళ్ళతో చెప్పింది. సరే, ఈ గందరగోళం పక్కన పెట్టు, సందీప్ మాస్టర్ సంచలనంగా ఉన్నాడు పోయి. అయితే గౌతమ్ కృష్ణ ఈ లైన్ని క్రాస్ చేసిండు కానీ ఓడిపోయిండు. ఎందుకు సందీప్ మాస్టర్ ఎందుకు తినలేదు, 27 తిన్నాడు, 28 తినలేదు అని ఎందుకు చెప్పిండు? అండ్ అసలు ఏం జరుగుతుంది? బిగ్ బాస్ ఆడిస్తున్న మైండ్ గేమా, లేదంటే సందీప్ మాస్టర్ ఆడుస్తున్న గ్రూప్ గేమా? ఇవన్నీ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ టాస్క్కి సంచాలకగా ఉండాల్సిన వాళ్ళు ఇద్దరు. అంటే యూజువల్లీ ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం, బిగ్ బాస్ సీజన్ 7 ప్యాటర్న్ ప్రకారం హౌస్ మేట్స్ అయిన వాళ్ళు సంచాలకులు ఉండాలి. ఫస్ట్ మేజర్ మిస్టేక్ గౌతమ్ కృష్ణకి ఎక్కడ చేయడం జరిగిందంటే, శివాజీ అన్న సంచాలకగా చేయలేదు. శివాజీ అన్నకు కొంత హెల్త్ బాగాలేకనో, లేదంటే ఇంకే రీజన్స్ తోట శివాజీ అన్న సంచాలకగా కాకుండా ఓన్లీ సందీప్ మాస్టర్ మాత్రం సంచాలకు ఉన్నాడు ఈ టాస్క్కి. సందీప్ మాస్టర్ సంచాలకు ఉంటే ఎవరికి ఫేవర్గా ఉంటారు అనేది మీరు నేను ఎవరైనా గెస్ చేయగలుగుతారు. ఎవరికి ఫేవర్ ఉంటాడు? శోభా శెట్టికి ఫేవర్ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళంతా స్టార్స్ అన్నట్టు, వాళ్ళంతా స్టార్స్ గ్రూప్. ఈ స్టార్స్ గ్రూప్ అంతా కూడా సపోర్టివ్గా ఉంటున్నారు, మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సందీప్ మాస్టర్ లోపలి పోయిండు అండ్ శోభా శెట్టి లోపలి పోయింది. టాస్క్ జరుగుతుంది. టాస్క్లో ఆమె 45-18 పీసెస్ అనేది పాయింట్ చెప్పారు. కాకపోతే ఆమె నేను 26 తిన్నా అని ఆమె సొంతంగా చెప్పింది. సరే, ఆమె మిస్టేక్ చేసింది, క్యాలిక్యులేషన్లో తప్పైంది అనుకుందాం. సందీప్ మాస్టర్ 27 పీసెస్ తిన్నది అండ్ తన కష్టాన్ని మనం అస్సలు తప్పు పట్టేది లేదు, తప్పున పట్టేది లేదు. అందుకే నేను శోభా శెట్టి మైనస్ అని చెప్తలేను. సందీప్ మాస్టర్ సంచాలకగా ఫెయిల్ అయినట్టుగా. అయితే శోభా శెట్టి 27 పీసులు తిన్నదబ్బా, తిన్నది వెరీ నైస్, చాలా కష్టపడి తిన్నది. ఎందుకంటే అంత కారాన్ని ఆమె ఎప్పుడు తినలేదట. మీరు ప్రోమోలో కూడా చూసారు కదా డైలాగు, అంత కారాన్ని ఎప్పుడు జీవితంలో తినలేదట. అంత కారం, అంత స్పైసీ ఫుడ్ తిన్నది, చాలా కష్టపడ్డది. తినడానికి జంపులు చేసింది, ఎగిరింది, దుంకింది, బొత్త పట్టుకున్నది. అంటే నీళ్ళు తాగితే ఎక్కడ తినలేమన్న, అక్కడ పాలు కూడా పెట్టారు కారాన్ని తగ్గించడానికి, మజ్జిగన పాలు అది పెట్టారు. అసలు ఎట్లయినా కష్టపడి తినాలి, నేను చేయాలి అని చెప్పింది. హ్యాట్స్ ఆఫ్ టు శోభా శెట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ శోభా శెట్టి, ఎందుకంటే ఆమెనే కంటెంటర్ అయింది కాబట్టి. ఇక నెక్స్ట్ శోభా శెట్టి 27 తిన్నది పై అనుకుందాం. ఆమె బాగా తిన్నదా, నీట్గా తిన్నదా అంటే నీట్గానే తిన్నది, వెరీ నైస్. మరీ పూర్తిగా బొక్కను కడిగేసినట్టుగా ఏం తినలేదు కానీ పర్లేదు, మంచిగానే తిన్నది. ఆమె సహాయ శక్తులుగా ఎంత తినగలుగుతుందో అంత తినేసింది. గుడ్, డన్, సూపర్. ఇక నెక్స్ట్ ఆమె ఎన్నైతే తిన్నదో అంతకు దాటి 28-28 ముక్కలు పెట్టిరయ్యా ఒక్కొక్క గిన్నెలా. 28-28 ముక్కలు పెడితే అవి లెగ్ పీసులు అండ్ వింగ్స్ రెండు పెట్టిరట. అది పల్లవి ప్రశాంత్ మరీ మరీ చెప్పిండు అన్నట్టు. వింగ్స్ పెట్టిరు, తొడ పెట్టిరు, రెక్కలు పెట్టిరు, తొడ పెట్టిరు, రెక్కలు పెట్టిరని మనడు మళ్ళా చెప్పిండు. ఇక యాక్చువల్లీ ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఎవరు? పల్లవి ప్రశాంత్, శుభశ్రీ అండ్ గౌతమ్ కృష్ణ. బిగ్ బాస్ ఇక్కడ మైండ్ గేమ్ ఆడిండు, లేదంటే కావాలని గేమ్ ఆడిండు అని అనడంలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, శోభా శెట్టి ఏం తినకుండా టాస్క్కి పోయింది. కానీ ఆ టైంలో బిగ్ బాస్ టీం వీళ్ళకి పాయింట్ చెప్పలేదు కాబట్టి వీళ్ళందరూ ఆల్రెడీ డిన్నర్ చేసేసారు. గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్, శుభశ్రీ మంచిగా తిన్నారు, చపాతీలు గీపాతులు, మంచిగా అన్నం తినేసారు. అన్యాయమా కాదా? అంటే శోభా శెట్టికి తినకుండా తినడం అనేది ఛాలెంజ్ పెట్టి మిగతా వాళ్ళందరూ తిన్నాక తినడం, ఈ తిన్నోళ్ళు పోయి ఆ తిండి విషయంలో 28 పీసులు తింటేనే గెలిచినట్టు అని పెట్టారు. అన్యాయమా కాదా? కాదా చెప్పేది, బిగ్ బాస్ తప్పు. సరే పోన్లే. ఇక ఈ తిండి తినేటప్పుడు సంచాలకగా ఉన్న వ్యక్తి ఏం చెప్పాలి, నేను నెక్స్ట్ దేని మీదకి వెళ్ళి డెసిషన్ తీసుకుంటా అనేది అతనికి ముందే ఫీలింగ్ ఉన్నప్పుడు, అక్కడ తింటున్న వాళ్ళని పూర్తిగా ముక్క తినాలి, నీట్గా తినాలి అని సంచాలకు చెప్తూ ఉండాలి. ఎస్ ఆర్ నో చెప్పండి. సందీప్ మాస్టర్ సంచాలకు ఉన్నప్పుడు అక్కడ నువ్వు పీసు పూర్తిగా తినలేదు, పీసుగా పూర్తిగా తినాలి, పూర్తిగా తినాలి అని చెప్తుండాలి. యాక్చువల్లీ పల్లవి ప్రశాంత్కి చికెన్ ఇష్టం లేదట, చికెన్ తినడట. శుభశ్రీ కూడా అంతంతే, ఆమె ఆల్రెడీ తినేసింది, అందరూ తినేసారు కాబట్టి తినలేరు. ఇక మనోడు వచ్చేసి ఎవరు, మన గౌతమ్ కృష్ణ తినగలుగుతాడు. ఎందుకంటే గౌతమ్ కృష్ణ ఆ బాడీ బిల్డర్, ఐ మీన్ అతను జిమ్కి పోయి బాగా చేసినప్పుడు ప్రోటీన్ కోసం అని చెప్పి చికెన్ తింటారు వాళ్ళు.
అండ్ స్పైసీ చికెన్ తినరు, ఆయిల్ ఉన్న చికెన్ తినరు. అఫ్ కోర్స్ చికెన్ డైరెక్ట్గా బాయిల్ చేసుకొని, వాటర్లో బాయిల్ చేసుకొని దానిలో సాల్ట్ అండ్ పెప్పర్ చల్లుకొని తింటారు. అది ప్రోటీన్ తీసుకునేటోళ్ళ పద్ధతి. కాబట్టి మనోడు కొంత చికెన్ తినగలిగేటట్టుగా ఉన్నాడు. అండ్ గౌతమ్ కృష్ణ తింటుంటే బయట వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు, సూపర్గా తింటాడు సూపర్గా తింటాడు. శోభా శెట్టి దగ్గర దగ్గరగా గంట గంటన్నర పైన తిన్నది అని, అంటే బయట అక్కడ హౌస్ మేట్స్ గంట సేపు అయింది గంట గంటన్నర అయింది పోయి అని మాట్లాడుతుంటే మనకు అర్థమైంది. లైవ్ ఫుటేజ్ని బట్టి చెప్తున్నా భయ్, శోభా శెట్టి ఎంతసేపు తిన్నదని పక్కన పెట్టురయ్యా, పాపం ఆమె కారం అంత కారం తిన్నది కాబట్టి కష్టపడ్డది తిన్నది ఓకే. గౌతమ్ కృష్ణ దన్నున తినిపారేసిండు, అందరూ చూసి షాక్ అయ్యారు, అబ్బాబ్బా ఏం తింటుండు. శోభా శెట్టి డల్ అయిపోయింది, ఏడుపు స్టార్ట్ చేసింది. గౌతమ్ కృష్ణ ఈజీగా తినగలుగుతాడు, గౌతమ్ తినగలుగుతాడు, గౌతమ్ తినగలుగుతాను బాధపడ్డది ఏడ్చింది ఓడిపోయినా అని చెప్పి ఫిక్స్ అయిపోయింది. షీ ఫిక్స్డ్ ఫర్ ఓటమి, రెడీ యాక్సెప్టెడ్ ఏడుస్తుంది బాధపడుతుంది. ఇలాంటి టాస్క్లు అబ్బాయిలతో పెడితే ఎట్లా అబ్బాయిలు ఈజీ తినగలుగుతారు అన్న పాయింట్ మాట్లాడుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి బయట. చూసిన వాళ్ళంతా గౌతమ్ కృష్ణ సూపర్ గెలిచిండని చెప్పి సపోర్ట్లు కొట్టారు. సంచాలకు ఏమని చెప్పాలి ఇక చూడుర్రీ, అప్పటిదాకా లేని రూలు. ఎందుకంటే పీస్ను నువ్వు పూర్తిగా తినలేదు కాబట్టి గంట కొట్టేసిండు అయిపోయింది. కానీ గౌతమ్ కృష్ణ తిన్నది 28 కాదు 27 మాత్రమే. ఎందుకంటే నేను ఒకటి కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే అది పూర్తిగా తినలేదు, కొంత ఉంది దానికి పీస్ అన్నాడు అన్న సంచాలక్ అన్న. ఒక మాట సంచాలక్గా చేసేటప్పుడు మనం దేని మీదకి వెళ్ళి డెసిషన్ తీసుకుంటున్నాం అనేది ముందే చెప్పాలి. అండ్ మనోడు గంట కొట్టేటప్పటికి ఇంకా నీ ఒక పీస్ ఉంది అది ఫినిష్ కాలేదు అన్నప్పుడు అది పూర్తిగా ఫినిష్ చేసిన తర్వాత గంట కొట్టు అని చెప్పొచ్చు సంచాలక్. నిజంగా జెన్యున్గా ఆడదాము, జెన్యున్గా ఇద్దాం డెసిషన్ అని అనుకుంటే గౌతమ్ అది పూర్తిగా ఫినిష్ చేస్తేనే కౌంట్ చేస్తాం. ఇక్కడ ఏం చేసింది టైం ఫ్రేమ్ పెట్టలేదు, ఎవరు ముందుగా ఫినిష్ చేస్తే అనేది పెట్టారు. ఇక్కడ ఏం చేసారు, నువ్వు మొత్తం తినాలి అనేది పాయింట్. ఏంది గంట కొడితే ఇక నువ్వు ఓడిపోయినట్టే, గంట కొడితే నీ ఛాలెంజ్ అయిపోయినట్టే, స్టాప్ అయిపోయినట్టే అని కాదు. అక్కడ నీది పూర్తిగా ఫినిష్ కాలేదంటే సంచాలకుగా నేను చెప్తున్నా అది పూర్తిగా ఫినిష్ చేస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తాను అంటే చేయను అంటే దాన్ని నువ్వు తినేస్తాడు చెప్పొచ్చు. ప్రతిసారి తినేటప్పుడు మధ్యలో ఒక 4 సార్లు 2 సార్లు ఒకసారి అయినా పూర్తిగా పీస్ని ఫినిష్ చేస్తేనే కౌంట్ చేస్తానన్న రూల్ చెప్పిండా, చెప్పలే. బిగ్ బాస్ లెక్క నాకు ఇష్టం ఉన్నప్పుడు రూల్ మారుస్తా అన్నట్టుగా మొత్తం తినుడు అయిపోయిన తర్వాత గంట కొట్టిన తర్వాత వీళ్ళ ముగ్గురిట్లలో గెలిచింది గౌతమ్ కృష్ణ అని చెప్పిండు. గౌతమ్ కృష్ణ ఛాలెంజ్ని గెలిచిండని చెప్పిండు. ఛాలెంజ్ని గెలవడం అంటే శోభాశెట్టిని బీట్ చేయడం. శోభాశెట్టిని బీట్ చేసినప్పుడే ఛాలెంజ్ని గెలిచినట్టు. ఛాలెంజ్ని గెలిచిండు అంటే శోభాశెట్టిని బీట్ చేసినట్టు. శోభాశెట్టిని బీట్ చేసిందంటే క్యాప్టెన్సీ హౌస్ మేట్ కంటెండర్షిప్ వచ్చినట్టు. కానీ సందీప్ మాస్టర్ చెప్పింది ఏంది, లోపల గౌతమ్ గెలిచినని చెప్పిండు. బయటకు వచ్చిన తర్వాత గౌతమ్ 28 తినలేదు 27 తిన్నాడు అని చెప్పిండు. అక్కడనే లోపలనే చెప్పొచ్చు కదా అది పూర్తిగా ఫినిష్ చేయొచ్చని, చెప్పలేదు. ఇదేమంటారు గ్రూప్ గేమే అంటారు. శివాజీ అన్నతో చెప్పిండు ఆ పీస్ నేను కౌంట్ చేయనని, ఇంకా అందరితో చెప్పిండు ఆ పీస్ నేను కౌంట్ చేయను పూర్తిగా తినలేదని. మరి ముందే చెప్పొచ్చుగా లోపలనే అది కూడా తింటేనే కన్సిడర్ చేస్తా లేంటే లేదని. అప్పుడు తినేటోడు కదా గౌతమ్ కృష్ణ. అన్నం తిన్నాడు, చపాతీలు తిన్నాడు, అంత అయిపోయిన తర్వాత ఫుల్ మీల్స్ తిన్నాక పొయ్యి మళ్ళీ 28 పీసులు చికెన్ తిన్నాక దానిలో ఒక పీసుకి నువ్వు పూర్తిగా తినలేదు, లాస్ట్ పీసు కొంచెం ఉన్నది, ఇంకా ఉన్నది ఉన్నది వాసమే, అది తిను అంటే తింటాడు కదా. తినా నేను అమ్మో నా వల్ల అయితే నాకు కట్టును వస్తుంది అన్నాడా. దండదన్న తిన్నాడు, టపాటపా తినేసి అక్కడ పెట్టేసి పొయ్యి గంట కొట్టిండు. అవునా కదా, ఇప్పుడు చెప్పురు పోయి. ఇప్పుడు సందీప్ మాస్టర్ గ్రూప్ గేమ్ కదా ఇది, ఆ గౌతమ్ గెలిచినా కానీ ఓడిపించినట్టే కదా. ఈ సందీప్ మాస్టర్ చెప్పిన 27 పీసులే తిన్నాడు అని చెప్పి బిగ్ బాస్కి చెప్తే బిగ్ బాస్ ఏం చేయాలి, 27 ఇద్దరు సేమ్ తిన్నారు కాబట్టి మనిషికో 4 పీసులు ఇస్తానని తినుర్రి అని చెప్పాలి. అఫ్కోర్స్ ఇప్పుడు ఆడవాళ్ళతోటి మొగోళ్ళతోటి ఆడవాళ్ళు తిండి విషయంలో పోటీ పడగలుగుతారా అంటే రాంగ్, పడలేరు. అందుకే బిగ్ బాస్ ఏం చేసిండు, గౌతమ్ తినగలుగుతాడని గౌతమ్ మంచిగా తిండి తిన్నాక పెట్టిండు ఆ గేమ్. ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ మీల్స్ తిన్నోడికి, ఆల్రెడీ నైట్ మంచిగా ఫుడ్ తిన్నోడికి, తిండి తినకుండా ఉన్నోళ్ళకి డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు శోభా శెట్టి అండ్ గౌతమ్ కృష్ణ బోత్ ఆర్ ఈక్వల్ నౌ. ఇప్పుడు అమ్మాయి తిండి తినకుండా 27 పీసులు తిన్నది అంటే, అబ్బాయి తిండి తిని 28 పీసులు తిన్నాడంటే బోత్ ఆర్ ఈక్వల్, ఇద్దరికి సేమ్ కష్టం అన్నట్టే. అవునా కదా, మనిషి బరే కూడా ఎంత గడ్డి పెడితే అంత తినడానికి. గౌతమ్ కృష్ణ ఏమన్నా, ఇక్కడ నేను గౌతమ్ కృష్ణ సైడ్ తీసుకుంటలేను, శోభా శెట్టి సైడ్ తీసుకుంటలేను, సందీప్ మాస్టర్ది బిగ్ బాస్ది తప్పన్న విషయం చెప్తాను అంతే. అది గుర్తుంచుకోరు, గౌతమ్ పడ్డ కష్టము సూపర్, శోభా శెట్టి పడ్డ కష్టము సూపర్. నిన్న కూడా నేను ఇద్దరి గొడవలు ఇద్దరి సైడ్ పాయింట్లు చెప్తుంటే అండ్ గౌతమ్ సైడ్ చెప్పిన మంచి పాయింట్స్ ఏమున్నాయి, శోభా శెట్టి ఎక్కడ మిస్టేక్ చేసుకుంది అండ్ గౌతమ్ ఎక్కడ మిస్టేక్ చేసింది అన్నీ చెప్తే నువ్వు గౌతమ్కి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు శోభా శెట్టికి సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు ఆడవాళ్ళని కించపరుస్తున్నావు, ఇవన్నీ అడ్డమైన మెసేజ్లు పెడతారయ్యా. ఏందో మంచి చెప్పదు ఇవాళ, రేపు మంచి చెప్పినావు అనుకో, ఇప్పుడు ఒక మంచి మాట చెప్తే అది నెగిటివ్ అవుతుంది అన్నట్టు.
అది దిక్కుమాలిన మెదడు, మెదడు మోకాలు ఉన్నోళ్ళు అరికాలు ఉన్నోళ్ళు ఉంటారు ఇష్టం ఉన్న మెసేజ్ పెట్టినీకి. ఇక వీకెండ్ వాళ్ళు గంగలగాలి మనకు అవసరమే లేదు. అసలు నేను నీకు అన్ఫాలో అన్ఫాలో కొడతాను, కొట్టు ఏం చేయాలి చెప్పు. నీకు అలవాటుకో, నన్ను ఉండు ఉండు, అయ్యో నీకు దండం పెడతాను, నీకు నచ్చుతుంటావు, నీకు నచ్చపోతే వీక్తావు, గంతే కదా, ఏం చేయాలి చెప్పు నేను. సరే ఈ ఇక్కడ సందీప్ మాస్టర్ అంత తప్ప అన్నట్టు. అంటే నిన్న కొంతమంది ఏదేదో పెట్టారు మెసేజ్, నేనట అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇస్తలేనట, ఏంది నేనట నా మీద ఉన్న రెస్పెక్ట్ పోయిందట, అమ్మాయిల గురించి బ్యాడ్గా మాట్లాడినట. బ్యాడ్గా ఏం మాట్లాడినా, బ్యాడ్ కావద్దు అన్న సెన్స్లో మాట్లాడతా నేను, బ్యాడ్ ఎవరి గురించి మాట్లాడా నేను. సరే రామచంద్ర ప్రభు మంచులకు రోజులు ఇవ్వ వేయాలి రేపు. సరే ఇక ఇక్కడ సందీప్ మాస్టర్ బయటకు వచ్చి చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఏం చేయాలి భయ్, బిగ్ బాస్కి నిజంగా మంచి అది ఉంటే, ఉద్దేశం ఉంటే 27 తిన్నారు కాబట్టి 24 పీసులు పెట్టి తినరు అన్నారు, లేదంటే ఇద్దరు కలిపి వేరే చిన్నది ఏదైనా టాస్క్ ఇవ్వాలి, బుగ్గలు పట్టుకొని బుగ్గలు కాపాడుకోరాను ఏదో ఒకటి చిన్న చిన్న టాస్క్లు, గుండు పిని చెరొకటి ఇచ్చేసి చెరొక బుగ్గి ఇచ్చేసి ఎవరి వాళ్ళ కొడతారను, లేదు అది కూడా కాదంటే చేస్తానే పెడతాడు, ఏదో ఒకటి ఆయన పెట్టబుద్ది అయితే పెడతాడు. ఇద్దరు ఇట్లా ఎవరు అని అంటే సందీప్ మాస్టర్ ఆల్రెడీ శోభ శెట్టికి సపోర్ట్ చేస్తాడని తెలుసు, అండ్ గౌతమ్ కృష్ణ వాళ్ళు తిన్న తర్వాత టాస్క్ పెట్టారన్న సంగతి బిగ్ బాస్కి తెలుసు. ఇన్ని తెలిసినాక సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్. సంచాలక్ ఏం చెప్పాలి, సందీప్ మాస్టర్ ఏంది గౌతమ్ కృష్ణ గెలిచిందా లేదంటే ఇది గెలవ, కానీ సంచాలక్ ఏం చేసిందంటే నేను నీ ముంగడ పెడతానా, ఎందుకంటే మనకు ఫేవరెటిజం ఉంది ఇడ, నేను ఇటే సపోర్ట్ చేస్తాను, కానీ ఈయన సంగతి ఏం చెప్పు, 28 తిన్నాడు అలా కొంచెం ఉన్నది, నీ 27 అంట ఏం చెప్తావు చెప్పు బిగ్ బాస్ అంటే, బిగ్ బాస్ శోభా శెట్టి గెలిచినప్పుడు అప్ప అన్నాడు. శోభా శెట్టి గెలిచింది. దీనికి కారణం ఏంటంటే బిగ్ బాస్ వాంట్స్ టు కంటిన్యూ ద ఇష్యూ. వాట్ ఇష్యూ తెలుసు కదా, బిగ్ బాస్ మా టీవీలో వస్తున్నాం బిగ్ బాస్ కాబట్టి, స్టార్ మా గ్రూప్ కాబట్టి, స్టార్ మాలో నుంచి ప్రెస్టీజియస్ సీరియల్ ఏంది, స్టార్ మాలో దద్దరిల్లిపోయిన రేటింగ్లు వచ్చిన సీరియల్ ఏంది, అండ్ అన్ని సీరియల్స్ అన్ని టీవీ షోస్ జబర్దస్త్ కావచ్చు బిగ్ బాస్ కావచ్చు అన్నీ కూడా షాక్ అయ్యి దీని అమ్మ జీవితం గింత రేటింగ్ ఏందిరా అని షా, ఒక సీరియల్కి గింత రేటింగ్ అని షాక్ అయిన సీరియల్ ఏంది అంటే దట్ వాజ్ నన్ అదర్ దాన్ ద వన్ అండ్ ఓన్లీ కార్తీక దీపం. సో కార్తీక దీపం సీరియల్లో మౌనిత వర్సెస్ డాక్టర్ బాబు ఎంత హిట్టో గా సిచ్యువేషన్ గా సినారియోని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నామో బిగ్ బాస్. అట్లనే మౌనిత అంటే ద ప్రెస్టీజియస్ థింగ్, మౌనిత లేకపోతే కార్తీక దీపం లేదు, వంటలక్క కార్తీక దీపంలో మౌనిత, వంటలక్క డాక్టర్ బాబు వీళ్ళు లేకపోతే నడవదు, అందుకని చెప్పి వీళ్ళ ప్రెస్టేజ్ కాపా వీళ్ళ ప్రెస్టేజ్ని ఆకాశ స్థాయికి తీసుకుపోయిన డాక్టర్ కార్తీక దీపం మౌనిత అని తగ్గించద్దు అనుకున్నాడు కావచ్చు కంటెంటర్ ఫస్ట్, అంటే హౌస్ మేట్గా చేద్దాం, ఫీమేల్ హౌస్ మేట్ ఫస్ట్ ఫీమేల్ హౌస్మేట్గా చేద్దామని ఫీల్ అవుతుండేమో, ఇది కంటెంటర్షిప్పే, ఆ తర్వాత ఈమెను హౌస్మేట్గా చేద్దామని ఉద్దేశం ఉందా అనిపిస్తుంది. ఓవరాల్గా నాకేమనిపించిందంటే ఈ సినారియో అంతా చూసినాక శోభా శెట్టిని సందీప్ మాస్టర్ విన్ చేయడానికి ప్రయత్నం చేసిన విధానం, అండ్ బిగ్ బాస్ కూడా ఇద్దరికి ఈక్వల్ అయినప్పుడు టై బ్రేకర్గా ఏదైనా చేయకపోవడంలో ఇదంతా చూసిన విధానంగా నాకు బిగ్ బాస్కి ఒక సాంగ్ డెడికేట్ చేయబుద్ది అవుతుంది. ఆ సాంగ్ ఏంటంటే అది కదా బిగ్ బాస్, బిగ్ బాస్కి డెడికేట్ చేద్దాం భయ్. ఇక దీని తర్వాత మనం మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. శోభా శెట్టి వర్సెస్ గౌతమ్ వీళ్ళిద్దరి ఇట్లలో ఎవరిది రైట్ రాంగ్ అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా అమర్దీపు తన దగ్గర ఉన్న పౌరస్ర ఏదే ఆయన ఎవరిదైతే శివాజీ అన్నది కొట్టేసిండు కదా అది రిటర్న్ ఇచ్చిండు, దాని గురించి చెప్పుకుందాం. ఆయన అమర్దీప్ వర్సెస్ ప్రియాంక జైన్, ఎందుకంటే అన్డిజర్వింగ్ అని చెప్పిన వాళ్ళకి డిజర్వ్డ్ కంటెస్టెంట్లకి ఇద్దరికి మధ్యలో పోటీ పెడుతున్నారు కదా, సో వీళ్ళిద్దరికీ కలిపి ఒకటి ఇచ్చారు ఆ టాస్క్లో ఎవరు కరెక్ట్గా చేసి ఎవరు నెక్స్ట్ కంటెండర్ అయినరు అనే టాపిక్ మీదకి వెళ్ళి, అండ్ ఎందుకు అయ్యారు బిగ్ బాస్ సెకండ్ హౌస్మేట్గా సారీ థర్డ్ హౌస్మేట్గా చేద్దాం అనుకుంటున్నది ఫీమేల్ కంటెస్టెంట్నా అనే టాపిక్ మీద మాట్లాడుకుందాం. లెంతీగా ఉండద్దని చిన్న చిన్న వీడియోలు చేస్తున్నా, నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని చూసే ప్రయత్నం చేయర్రి ఉంటా. అండ్ పొద్దుగాల ఓటింగ్ పోల్ పెట్టినా అది ఆ ఛానల్లో పెట్టినా, ఏది C News 65 బిగ్ బాస్ రివ్యూస్ బై C News 65 అనే ఛానల్ ఉంది కదా దానిలో పెట్టిన ఓటింగ్ పోల్ చూసే ప్రయత్నం చేయరు. టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్, నమస్తే.